డాక్టర్ గారు అంజలి గారిలా అడుగుతున్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. చిన్న పాపకు 15 నెలల వయసు ఉంది. అయితే నాకు మొదటిసారి గర్భం వచ్చినప్పుడు థైరాయిడ్ సమస్య వచ్చింది. అప్పటి నుంచి నేను 50 mg టాబ్లెట్ వాడుతున్నాను. అది అలా వాడుతూనే ఉన్నాను. ఆ టాబ్లెట్ నేను లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా లేక ఇక ఆపేయచ్చా? నాకు థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుందా? సలహా ఇవ్వని అడుగుతున్నారు. అంజలి గారు, మీరు ఈ థైరాయిడ్ టాబ్లెట్ అనేది ప్రెగ్నెన్సీలో వచ్చింది అని అన్నారు. బట్ ప్రెగ్నెన్సీ తర్వాత యూజువల్గా ఏంటి అంటే 6 వారాల తర్వాత మనం థైరాయిడ్ టెస్ట్ అనేది చేస్తాం. ఆ థైరాయిడ్ టెస్ట్ కనుక నార్మల్ లెవెల్స్లో ఉన్నాయి అని అంటే యూజువల్గా మనం థైరాయిడ్ మెడికేషన్ కూడాను ఆపేస్తామన్నమాట. బట్ అలా కాని పక్షంలో, అంటే థైరాయిడ్ ఉన్న వాల్యూస్ కన్నాను ఇంకా ఎక్కువ వాల్యూస్లో ఉంటే మాత్రం మీరు ఆ థైరాయిడ్ మెడికేషన్ అనేది కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ వేటి మీద డిపెండ్ అవుతాయి అని అంటే ప్రెగ్నెన్సీ తర్వాత మీ థైరాయిడ్ లెవెల్స్ మీద డిపెండ్ అవుతాయి. మీరు టాబ్లెట్ తీసుకున్న తర్వాత ఆ లెవెల్స్ అనేవి కంట్రోల్లో వచ్చాయి అని అంటే దాని అర్థం మీరు థైరాయిడ్ టాబ్లెట్లు అనేది త్రూఅవుట్ యువర్ లైఫ్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఒక ఎండోక్రైనలాజికల్ ప్రాబ్లం. సో ఈ ఎండోక్రైనలాజికల్ ప్రాబ్లంకి మనం డెఫినెట్గా థైరాయిడ్ మెడికేషన్ అనేది మీరు రెగ్యులర్గా తీసుకొని ప్రతి 3 నుంచి 6 నెలల వరకు కూడా 6 నెలలకు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేసుకొని థైరాయిడ్ టెస్ట్లో కనుక నార్మల్గా ఉంది అని అంటే మీరు ఆ మెడికేషనే మీరు కంటిన్యూ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా చాలా తగ్గుముఖం పట్టింది అంటే <0.5 ఉంది అని అంటే మాత్రం మీరు ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్, అంటే కొన్నిసార్లు డోస్ని తగ్గించడం కానీ లేదంటే డోస్ని కంప్లీట్గా ఆపు చేయటం కానీ లాంటివి చేస్తూ ఉంటారు. సో కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఏంటంటే కొంతవరకు హైపోథైరాయిడిజంలో ఉండి తర్వాత మళ్ళీ హైపర్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి 3 నుంచి 6 నెలల వరకు కూడాను థైరాయిడ్ టెస్ట్ అనేది తప్పనిసరిగా లైఫ్ లాంగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత అది నార్మల్గా ఉంటే అదే డోస్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించి తగ్గించడం కానీ లేదంటే కంప్లీట్గా ఆపటం కానీ అది వాళ్ళు తీసుకునే డెసిషన్. సో మీ అంతా మీరు ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా మీకు ఏదైనా అనుమానం ఉంది అని అంటే అలాంటివి ఏమన్నా దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ని కలవండి.